ప్రస్తుతం మనతోటి రిషిద్రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఎట్లుందో ఎట్లా ఫీల్ అవుతున్నారో. గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ప్రగతి భవన్లో ఉన్నాం మనం, ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లుందన్న, అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు? 100% ఈరోజు ఈ విజయం తెలంగాణ ప్రజలది. గతంలో ఇదే ప్రగతి భవన్కు రావాలంటే ఎన్నో ఆంక్షలు ఉండేది. ఈ గవర్నమెంట్ ఫామ్ అయినాక రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కూడా అయితలేదు. అందులోపల ఇక్కడ ప్రజా దర్బార్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొని ప్రజలతోటి అందుబాటులో ఉండి ఇంత ఎత్తున కూడా ప్రజలు ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి అంటే ఒక ముఖ్యమంత్రిని కలిసి వారి సమస్యలు చెప్పుకోవడం అనేది ఈ 9 ఏళ్ళలో మనం ఎప్పుడైతే చూడలేదు. ఎందుకంటే ఈ 9 ఏళ్ళలో కేసీఆర్ గారు ఎవరిని, ఒక విద్యార్థిని అయినా, ఒక నిరుద్యోగిని అయినా, ఒక పెన్షన్ రానోళ్ళని ఎవరిని కలవలేదు వారు. కానీ ఈరోజు 24 గంటల లోపలనే ఇంతమందిని కలవడం, వాళ్ళ సమస్యలు వినడం, దానిపై వాళ్ళు హామీ ఇవ్వడం చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఓకే అన్న, ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు అంటే కడియం శ్రీగారు లాంటి వాళ్ళు 6 నెలలే ఉంటాయి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, నెక్స్ట్ వచ్చే బీఆర్ఎస్ అంటున్నారు, దానికి మీరు ఎట్లా చూస్తారు? వారు అంత పెద్ద పెద్ద వయసు గల్లోళ్ళు, వారు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా నవ్వొస్తుంది. ఎందుకంటే 6 నెలల తర్వాత అయితే ఎలక్షన్ లేవు, అందరికి తెలిసి 5 నెలల దాకా ఉన్నాయని. ఈ 6 నెలల ఎలక్షన్ మేమే గవర్నమెంట్లోకి వస్తాము అంటే అది కేవలం మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడు తప్ప అటువంటి సినిమా ఏమి ఉండదు అన్న. అంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 3 గంటల కరెంటే ఉంటుంది, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? 3 గంటల కరెంటు అనేది అది తప్పు ముచ్చట అన్న. 100% రైతుకు ఎంతైతే కరెంటు కావాలో, ఎంతవరకు కరెంటు కావాలో అంతవరకు కరెంటు ఇస్తారు. ఎవరికి కూడా ప్రాబ్లం లేకుండా ఈ కాంగ్రెస్ పాలన ఉంటుంది. ఓకే, సామాన్యులు ఇప్పుడు ప్రగతి భవన్కి వచ్చారు అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మీ దృష్టికి తెస్తారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటారు? అంటే ఈరోజు సామాన్య ప్రజలు ఆడిడ చూసుకున్నా కూడా దొరగట్టిన మోడ్రన్ గడిని కాడికి వచ్చినాం, ఒకటి ఫోటోలు దిగాలే. ఎందుకంటే దీన్ని ఎప్పుడు ఎవరు చూడకపోయా, అది చెప్పిన అన్న. ప్రజలు మాకు సమస్య ఉంది అని చెప్పుకొని ముఖ్యమంత్రి ఇక్కడ కలవాలి. 24 గంటల లోపలనే ఈ ప్రోగ్రాంలో ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రగతి భవన్ని ప్రగతి భవన్ అన్నారు ఇప్పటికెళ్ళి, దీన్ని పేరు కూడా మారుస్తారు, రేవంత్ అన్న కూడా ఇది వాడారు. 100% ఇంట్లోనే ఉంటారు, ఇది ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఓకే అన్న, ఈ ప్రజా దర్బార్ చూసుకున్నట్టయితే చివరి వరకు ఉంటుంది అంటారా, లేకపోతే కొత్త మూర్భంలో మొదట్లోనే వెళ్తుంది అంటారా? 100% చివరి వరకు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో, ఏవైతే వ్యాఖ్యలు ఇచ్చారో వాటి మాట మీద నిలబడతారు తప్ప, ఏదో ఈరోజు అట్లా అను తూతు మంత్రం చేసేది కాదు. అట్లా అనుకున్న వాళ్ళు అయితే ముఖ్యమంత్రి అయినా 24 గంటలనే ఇక్కడికి రారు. వారికి ఉండే పనులు వారికి ఉంటాయి, అన్నీ చూసుకోవచ్చు. అయినా కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం అనేది గుడ్ కాజ్ అన్న.